ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యూహరచన ఎత్తుగడలు అన్నీ కూడా తన శిబిరాన్ని అతలాకుతలం తానే చేసుకుని కూర్చున్న కొమ్మను నరుక్కోవడం ఒక పరిస్థితి అయితే, వెన్నుపోట్లకి వ్యూహరచన చేయటం మరో పరిస్థితి. అంటే తమ శిబిరాన్ని అతలాకుతలం చేయటం అన్న మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మొదటి నుంచి కూడా ఆయన ఎత్తుగడలన్నీ పరిశీలిస్తే ప్రతి రాజకీయ నాయకుడి కుటుంబంలో ఆ నాయకుడికి తెలియకుండానే వారి కుటుంబ సభ్యుల్లో మరొకరిని ప్రోత్సహించి శత్రు శిబిరాన్ని ఇంట్లోనే అంటే కొంపలోనే కుంపటి పెట్టడం, శత్రు శిబిరాన్ని ప్రోత్సహించి ఆ కుంపటిని రగిల్చి ఏదొక సందర్భంలో తన మాట విననప్పుడు లేదా తనకు అనుకూలం కాదనుకున్నప్పుడు తక్షణం ఆ రెండో వ్యక్తిని రెండో శిబిరాన్ని ప్రోత్సహించడం ఒక వ్యూహరచనగా ఎత్తుగడగా అద్భుతమైనటువంటి ఆయన చాణుక్యనీతిగా ఎల్లో మీడియా చెప్తుంటుంది. కానీ ఇంతకంటే నీచ నికృష్ట దరిద్రపు రాజకీయం ఏదైనా ఉంది అంటే ఉండదు. ఉదాహరణకు తమ్మినేని సీతారాము సీనియర్ నాయకుడు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఉన్నారు, కానీ ఆయన మేనల్ని ప్రోత్సహించి ఆయన మీదకు ఉసిగొలిపి బండబూతులు తిట్టించి ఆయనకు టికెట్ ఇచ్చి ఎన్ని పొగబెట్టి పార్టీలో బయటికి పంపించి, ఒక్క సీతారాం విషయమే ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటివి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఇదంతా ఏమంటారు ఎల్లో మీడియా, ఆయన యొక్క గొప్ప రాజకీయ వ్యూహరచన చతురత చాణుక్య నీతి అని చెప్తారు. ఎందుకంటే మోత కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది బెడిసి కొట్టినటువంటి మరి సంకేతాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన పార్టీ పట్ల, పార్టీ నిర్ణయాల పట్ల, పార్టీ కార్యక్రమాల విషయంలోనూ, పార్టీ అధినేత విషయంలోనూ మరి చాలా అసంతృప్తిగా ఉన్నారు. గత రెండు మూడేళ్ల కాలంలో ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అదే పరిస్థితి. అంటే కారణం అనేక రకాల అంశాలు అయితే ఉండొచ్చు, కానీ ఈ అసంతృప్తిని వెలిగెక్కడానికి పలు సందర్భాల్లో ఆయన చేసిన ప్రయత్నాలు కూడా మరి ప్రజల దృష్టిని ఆకర్షించాయి. తక్షణం మరి వృద్ధజంబూకం చంద్రబాబు రంగంలోకి దిగి ఆయన ఏదో ఉజ్జగించి అనునయించి కొంతకాలం గడిపిన తర్వాత ఆయనకి తెలియకుండానే ఆయన వెనక ఒక శత్రు శిబిరాన్ని ఆయన కుటుంబంలోనే ప్రోత్సహించి తయారు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు గుప్పుమంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కేశినేని నాని వాళ్ళ నేరుగా చంద్రబాబునే కలిసి దీని మీద మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో చేసిన చిట్చాట్లో చాలా అసంతృప్తిగా రగిలిపోయినటువంటి పరిస్థితి. ఆయన నేరుగా మరి పేరు పెట్టి చంద్రబాబునో లేకపోతే మరొకరినో విమర్శించకపోయినా ఆయన ఏమన్నారు, మీరు నా శత్రువుల్ని ఎట్లయితే ప్రోత్సహిస్తున్నారో ఇదే కొనసాగితే నేను మీ శత్రువుల్ని ప్రోత్సహిస్తాను అని. ఇది చాలా తీవ్రమైన విషయం కదా. ఆయన శత్రువులు ఎవరు? దాదాపుగా గత 15-16 సంవత్సరాలుగా ఆయన సొంత సోదరుడు శివనాథ్ చిన్ని కేశినేని చిన్ని ఎలియాస్ శివనాథ్, ఆయన ఈ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగ్గుల వల్ల అసలు ఆయన విజయవాడే వదిలేసి హైదరాబాద్లో ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ విజయవాడ రాజకీయాలతో సంబంధం లేనటువంటి శివనాథ్ను ఎలియాస్ చిన్నిని తీసుకొచ్చి మరి మొన్న ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా
ఆటో నగర్లో కార్యక్రమాలు చేసి 10,000 మందికి అన్నదానాలు చేయించి ఇంకా ఏదో ఏదో మొత్తం మీద ఒక శిబిరాన్ని ఒక కార్యాలయాన్ని మరి ఏర్పాటు చేసి మరి దీని వెనకంత ప్రోత్సాహం ఎవరు అంటే అకార్డింగ్ టు కేసనేని నాని లేదా కేసనేని నాని వర్షన్ ప్రకారం సాక్షాత్తు వృద్ధ జంబూకం ఆయన కుమారరత్నం వీళ్ళిద్దరూ. అందువలనే మొదటి నుంచి కూడా కేసనేని నాని ఇలాంటి దరిద్రపు రాజకీయాలని వ్యతిరేకిస్తూ వ్యూహాలను వ్యతిరేకిస్తూ నిఖార్సైన నిజాయితీ గల రాజకీయాలను ప్రోత్సహించాలని చెప్తూనే తను కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండటమే కాకుండా నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయనని ప్రకటించటం, అంతేకాకుండా మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా పార్టీకి దూరంగా ఉండడం ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిచి అనునయించి పుజరించి పశ్చిమ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఇన్ఛార్జిగా వ్యవహరించాల్సిందిగా కోరారు. కానీ అక్కడ బోండావమ్మ కానీ మరి నాగుల మీర కానీ పట్టాభి కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేక వర్గం. అక్కడ ఎవరు ఆయనకు సహకరించరు, ఆయన పార్టీ కోసం కృషి చేయాలి, ఎట్లా చేస్తారు? అందుకని ఆయన పార్టీ రహితంగా తన పని తను చేసుకొని ప్రజల్లో తన మంచి పేరు నిలబెట్టుకోవడానికి కృషి చేయడానికి సిద్ధపడ్డారు. అందుకనే నేను నాకు పార్టీలు లేవు, రాజకీయాలు లేవయ్యా, నేను అందరి వాడిని, అందరి కోసం కృషి చేస్తా, ప్రజల మనిషిగా ఉంటా, ప్రజాభిప్రాయం ప్రకారం ప్రజల కోసం ఒక ఎంపీగా నా నేను చేయాల్సిన నా బాధ్యతలు నిర్వహిస్తా. అంతే తప్ప ఈ టీడీపీని మోసి భుజాన మోసి దీన్ని మళ్ళీ లేనిపోని వెన్నుపోట్లకు గురై ఎందుకు ఈ రచ్చంత అవసరమా? అందువల్ల పార్టీకి దూరంగా ఉంటాననే ఒక నిర్ణయానికి దాదాపుగా వచ్చేసారు. ఎన్నిసార్లు మరి అధినేతతో మాట్లాడి నిన్నగాక మన దివ్యవాణి విషయం కూడా అంతే కదా, ఆమె గొంతు జీల్చుకొని అరుపులు అరిచి అసలు ఆమె రాజకీయాలకి పరిజ్ఞానం లేకపోయినా మరి ముఖ్యమంత్రిని కానీ ఇతర మంత్రులను కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ మంత్రుల్ని కానీ లేదా కార్యకర్తల్ని తిట్టిపోసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఏమంటున్నారు, వాళ్ళు ఎన్ని నిజాలని వెలుగెక్కుతున్నారు? ఆవిడే కాదు, ఆ శిబిరంలో ఆ ఎల్లో శిబిరంలో ఎంత లుకలుకలు ఉన్నాయి, ఎన్ని లుకలుకలు ఉన్నాయి, ఎంత గందరగోళం ఉంది, ఎంత అధినాయకత్వం యొక్క అణిచివేత ఉంది, ఇవన్నీ కాకుండా మరి ఆయన కుమారుడిని కార్యకర్తలను ఎత్తినా నాయకులను ఎత్తినా రుద్దడం మీద ఎంత అసంతృప్తి రగిలిపోతున్నది, ఇది కూడా చిన్న విషయం కాదు. వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి పాపం వృద్ధ జంబూకం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఒత్తిడి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి అలాంటి ఒత్తిడి మరి ఇంతకుముందు ఎప్పుడు ఎదుర్కొని ఉండలేదని చెప్తున్నారు. ఎందుకంటే మరి కొడుకుని ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు, ఆయన ఏ కృతంగానూ ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఎమ్మెల్సీగా తీసుకున్నప్పుడే ఆయన పరువు పోయింది, మంత్రిని చేసినప్పుడు మరింత దిగజారింది, మంగళగిరి టికెట్ ఇచ్చిన తర్వాత అసలు ఉన్న ఇంకొంచెం పోయింది, మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత జీరో పరువు అనేదే లేదు, జీరో దిగజారిపోయింది. సో ఆ స్థితిలో అటువంటి కొడుకుని ఏం చేయగలడు ఏ తండ్రి మాత్రం? అందువల్ల ఏమీ చేయలేని నిస్సహాయత, పార్టీ నుంచి పట్టు జారిపోతున్నదన్న బాధ, శత్రు శిబిరాలను ఎక్కడికెక్కడ తయారు చేస్తూ మరి ఉన్న నాయకుల మీద సీనియర్ నాయకుల మీద మరి పోటీకి సిద్ధం చేస్తున్నటువంటి స్థితిలో పరస్పరం పార్టీలో కలహాలు గ్రూప్ తగువులు గందరగోళాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, అసంతృప్తులు రగిలిపోతున్నటువంటి పరిస్థితి, ఒక పక్క ప్రజాభిమానం కోల్పోతున్నటువంటి పరిస్థితి, ఇలాంటి అన్నిటి నేపథ్యంలో కుటుంబ నుంచి ఒత్తిళ్లు కూడా ఎదుర్కోవడంతో మరి ఆయన మానసిక స్థితి మీద చాలామంది సెటర్లు వేయడం లేదు కానీ కొంత
అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే మానసిక స్థితి ఏదైనా కొంచెం చెదిరిపోయిందా, దెబ్బతిన్నదా, దిగజారిందా, మానసికంగా కుంగిపోయినారా, ఇట్లాంటి మాటలు. ఎందుకంటే ఆయన భాష, ఆయన ఆంగికం, వాచకం ఇవన్నీ చూస్తే తప్పకుండా ఆయన మానసికంగా కుంగిపోయారు అన్న విషయం బయటకు వస్తుంది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ కేశనేందని శిబిరం చిన్న విషయం కాదు. అది కృష్ణా జిల్లాలో బలమైనటువంటి శిబిరం అయింది. ఆయన రాజకీయంగా దాదాపు మరి 15-20 ఏళ్ళుగా బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి. ఈ స్థితిలో మరి ఆయన్ని కాదని ఆయన తమ్ముడిని ప్రోత్సహించి మరి రేపు టికెట్లు ఇచ్చో ఇంకోటి చేసో ఒక శత్రు శిబిరాన్ని తయారు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఉండదు. ఇంకొంత దిగజారడమే తప్ప ఒక సీనియర్ నాయకుడు, అనుభవశాలి, ఎంతో కొంత ఈవెన్ శత్రు శిబిరంలో కూడా ఆయన అభిమానులు ఉన్నారంటే గమనించాల్సినటువంటి విషయం. కేశనే నానికి శత్రు శిబిరంలో కూడా అభిమానులు ఉన్నారు. అంటే దీని మీద అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందే వరకే పార్టీని అడ్డుపెట్టుకుని పార్టీ రాజకీయాలు నడపడం తప్ప గెలిచిన తర్వాత ఆయన అదే చెప్తుంది, నేను అందరి వాడిని, నేను ప్రజల మనిషిని అని. అది నిజం కావచ్చు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు ఊహలు లేదా అంచనాలు తల్లకిందులై పార్టీలోని సీనియర్ నాయకులు మరికొంతమంది, కేసీఆర్ నాని మాత్రమే కాదు, దాదాపుగా 15 మందికి పైగా బయటకి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుందన్న వార్తలు వినపడుతున్నాయి. మరి కొంపలో కుంపడి పెడితే ఏం చేస్తారు ఎవరైనా? వెళ్ళిపోవాల్సిందే కదా. మరి ఏం జరుగుతుందో చూద్దాం.